అంతగా ఇంట్లోనే ఉండడం అనేది చాలా ఒక రకమైన మాటతో ఉండేది అప్పుడు ఆదివారం ప్రార్థన వెళ్ళకుండా ఉండడాన్ని బట్టి కానీ దేవుని మహాకృపను బట్టి మళ్ళా దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని నామాన్ని ఆరాధించడానికి ఆయన గెలపరచడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మా ఎంతగానో దేవునికి రుణస్థులమైన కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. అయితే దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని ఏమాత్రము కూడా మరి సద్వినియోగం చేసుకునేటువంటి వారుగా మనం ఉండాలి. కానీ ఆశ్రద్ధ చేయడం కానీ శ్రద్ధ లేకపోవడం కానీ ఎంత మాత్రం కూడా మనము ఉండకూడదు. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని వాకింగ్ తెలుస్తుంది కదా, దినములు చెడ్డవి కనుక సమయంలో పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు. మరి చక్కగా మన జ్ఞానంలో నడుచుకోవాలని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తాము. కాబట్టి ఆశతో దేవుడు మనిషిని అవకాశము చక్కగా ప్రశాంతమైనటువంటి దినాలలో మనం ఉంటున్నాం. అయితే ఈ దినాలు దేవుడు మనిషిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా మనం అశ్రద్ధ చేస్తే కనుక రాబోయేటువంటి దినాలలో మనకి కనీసం వాక్యమైనటువంటి అవకాశం కూడా ఉండరాక అలాంటి దినాలు రాబోతున్నాయి. ప్రార్థనలో పాల్గొనడం కానీ వాక్యాన్ని వినడం కానీ ఏది కూడా ఉండదు. కానీ దేవుడు ఇప్పుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునే వస్తూ ఉంటారు. ఏదైనా ఒక అలవాటు ఉందనుకోండి, అలవాటు నేను మానేస్తే కనుక దేవుని మందిరానికి వస్తానంటారు. కష్టాలైనా బాధలైనా చాలా మంది మందిరానికి రాదు. ఎప్పుడు కూడా ఆ కష్టాలతో బాధలతో ఇంటి దగ్గర కూర్చొని నేర్చుకుంటూ ఉంటే శ్రమలు తీరిపోతాయా? శ్రమలు తీరవు, కష్టాలు తీరవు, బాధలు కూడా తీరవు. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాక్యం తెలుస్తామండి, నేను మందిరంలో ప్రార్థించినప్పుడు నా మనవి మందిరంలో ఆలకించబడదని చెప్పి దాని గురించి చోట రాయబడిందనమాట. కాబట్టి ఆ విధంగా మన జీవితాలు ఏదైనా కష్టమైన బాధైనా చింత ఏదైనా సరే దేవుని మందిరానికి వచ్చి అన్న దేవుని సన్నిధిలో తన యొక్క ఆత్మను కుమ్మరించుకున్నట్టు, నీళ్లు కుమ్మరించినట్లుగా. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలని చెప్పి దేవుడు ఎంతగానో మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి అదే రీతిగానే మరి ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యం చూస్తే కనుక కీర్తన గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనం విధంగా మాట్లాడుతూ ఉంది. ఇక్కడ మూడు మాటలు కనబడుతూ ఉంటాయి. ఏంటంటే, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు? కృంగుదల అనేటువంటిది, ఆ ప్రాణం అనేటువంటిదట కృంగిపోతూ ఉందట, తర్వాత తొందర పడుతూ ఉందట. తర్వాత ఏమని చెప్తున్నాడంటే, నిరీక్షణ దేవుని ఎందు నిరీక్షణించు అనేటువంటి మూడు మాటలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిగా కృంగుదల అనేటువంటిది మనకి ఎప్పుడు వస్తుంది? మన జీవితంలో కలిగేటువంటి కష్టాలు, శ్రమలు, బాధలు ఇవన్నీ కూడా మన చుట్టుముట్టినప్పుడు మనము ఎలాంటి అంటే మనము ఇంకా ఈ సమస్య నా వల్ల కాదు, నేను ఎంత మాత్రం ఏమీ కూడా చేయలేను అనేటువంటి పరిస్థితుల్లో ఒక కృంగిపోయినటువంటి పరిస్థితిని మనము కలిగి ఉంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ భక్తులు అంటున్నారు, గౌరవ కుమార్ రాసినటువంటి కీర్తన గ్రంథం ద్వారా మనం మాట్లాడుతూ ఏమంటున్నారంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, దేవుని అందరేసిన మా చెప్పుగా మాట్లాడుతున్నాను, నా ప్రాణ నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అని చెప్పి భక్తుడు మాట్లాడుతున్నాడు. తొందరపాటు అనేటువంటిది చాలా విధాలుగా మనకు కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే చూడండి, భార్య భర్తల మధ్యలో ఏదైనా ఒక గొడవలు కానీ కష్టాలు కానీ ఏదైనా వచ్చిందనుకోండి, సాధారణంగా వారి మధ్యలో ఒక మాట ద్వారా ప్రారంభమవుతుంది. మాట ద్వారా దేవుని వాక్యం తెలుస్తుంది. మనం మాట్లాడటానికి కూడా ఆలోచించాలట, నిదానించాలట. మాట్లాడటానికి నిదానించేవారుగా ఉండాలి, ఆలకించడానికి కూడా నిదానించేవారుగానే ఉండాలి. మొట్టమొదటి మనం ఏదైనా ఆలకిస్తేనే తప్ప దానిని బట్టే మనం మాట్లాడగలుగుతాం. ఏదైనా మనం ఒక మాట వింటున్నాం అనుకోండి, ఆ వినేదాన్ని బట్టే మన యొక్క మాటలు కూడా వస్తాయి. కాబట్టి వాక్యం తెలుస్తామని భక్తులు అవుతున్నటువంటి పౌరులు రాస్తున్నాడు ఏమనంటే, నువ్వు వినేటప్పుడు కూడా నువ్వు ఆలోచించాలి, తర్వాత మాట్లాడటానికి కూడా నువ్వు నిదానించేటటువంటి వాడుగా ఉండాలని చెప్పి వాక్యం మాట్లాడుతామండి. కాబట్టి సాధారణంగా మనం ఉదాహరణగా తీసుకుంటే భార్య భర్తల జీవితాల్లో సాధారణంగా మాట వలన వారి మధ్య ఏదైనా గొడవ భేదాలు తగాదాలు వచ్చాయనుకోండి, మనస్పర్ధ వచ్చినప్పుడు ఇంకా ఎలా మాట్లాడాలో అర్థం కాదనమాట. ఎలా పడితే అలా మాట్లాడతాం, ఆ మాట తొందరపాటుతో మాట్లాడటం, ఇష్టానుసారంగా మాట్లాడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా ఆ తొందరపాటుతో ఎలాంటి పనులు చేయిస్తూ ఉంటారంటే, ప్రాణాలు తీసుకునే విధంగా కూడా ఉంటే చాలామంది, ఎంతోమంది ప్రాణాలు తీసుకున్న వారిగా, ప్రాణాలు కోల్పోయిన వారిగా చాలామంది ఉన్నారు. అదంతా గల కారణం ఏంటంటే, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన మాత్రమే. కాబట్టి తొందరపాటు అనేటువంటిది సాధారణంగా
ఎక్కువగా యవనస్తులలో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు కదా, వారికి ఏమి కూడా ఆ వయసులో మరి కొంచెం జ్ఞానము దైవికమైన జ్ఞానము కొద్దుగా ఉంటుంది. కాబట్టి దేవునితో సహవాసం చేస్తూ ఉంటే ఆయన ఎప్పుడు ఎలా నడవాలో ఎలా మాట్లాడాలో అనే ప్రతిదాన్ని కూడా ఆయన తెలియకొస్తూ ఉంటాడు. కానీ దేవునితో సహవాసం లేకపోవడం వల్ల ఎక్కువగా తొందరపడతాను. ఇప్పుడు దేవుడు ఎక్కువగా క్రైస్తవులుగా ఉండి దేవుని సేవకులుగా ఉండినటువంటి వారిలో కూడా ఆ తొందరపాటు తనం అనేది మనం చూస్తున్నాం. సాధారణంగా మనుషులం కాబట్టి అది దేవుడు ఎన్నుకునేస్తున్న వాళ్ళలోనే మనం చూస్తున్నాం. అలాంటిది మరి యవనస్తులలో దేవుణ్ణి కొంచెం అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్న వారికి మరింతగా ఉంటుంది. కాబట్టి ఆ తొందరపాటు తనం వలన ఎన్నో చెప్పలేనటువంటి బాధాకరమైనటువంటి విషయాలు కలుగుతూ ఉంటాయి. ఎన్నో క్రియలు చేయడం, తొందరపాటు క్రియలు చేయడం, భాగవత జీవితాలు అయితే గంటలు ఏదైనా గొడవరా కానీ వెంటనే బట్టలు తయారు చేసుకుని దాన్ని వెళ్ళిపోతాను మా అమ్మాయికి వెళ్ళిపోతానని బయలుదేరుతారు. అదేవిధంగా ఒక తొందరపాటు తనం వలన చాలా కార్యాలు జరుగుతూ ఉంటాయి. అవి మనకి నష్టాన్ని కలిగజేస్తాయి, కష్టాన్ని కలిగజేస్తే బాధను చింతను కలిగజేస్తే అవమానమును కూడా కలిగజేస్తాయి. కాబట్టి ఆ విధంగా నా ప్రాణమాన్ని ఎలా తొందరపడుచున్నావు అని ఒకరు మాట్లాడు, తొందరపడద్దు అన్నాడు. ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, మన ప్రాణంతో కూడా మనం ఎప్పుడైనా ఆ విధంగా చెప్పుకుంటున్నామా లేదా? కొన్నిసార్లు మనం తొందరపాటు పనులు చేస్తూ ఉంటాం. ఏదైనా కొంచెం గమ్మున ఎవరైనా మనల్ని ఏమైనా అనినప్పుడు కూడా తొందరపడి మనం మాట్లాడడానికి చూస్తూ ఉంటాం. ఏదైనా గమ్మున అనేయడానికి ఇస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మన నోటికి మనం కళ్ళు వేసుకునేవారుగా ఉండాలి, అత్తు వరకులు పెట్టుకునేవారుగా ఉండాలి. క్రియేట్ చేసే విషయంలో కూడా జాగ్రత్తగా మనం చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, నేను ఎందుకు ఎలా చేయాలి, నేను అలా చేస్తాను అలా. అంటే మనకి ఈరోజు ఎవరైనా క్రియేట్ చేస్తున్నప్పుడు నేను కూడా అలాగే ఉంటాను అనిపిస్తూ ఉంటుంది. కానీ అలాంటప్పుడు దేవుడు మాత్రం మాట్లాడుతూ ఉంది, నా ప్రాణం అని ఎలా తొందరపడుచున్నారు అంటున్నారు. కాబట్టి తొందరపాటు పనులు ఏమాత్రం కూడా మనకి లాభాన్ని తీసుకురావు కానీ నష్టాన్ని కలిగేస్తాయని మాట్లాడుతున్నాను. మరొక విషయం ఏంటంటే నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు, దేవుని ఎందు నిరీక్షణ ఇంచుము అంటాడు. దేవుని ఎందు నిరీక్షణ ఇచ్చారట. నిరీక్షణ అంటే ఏంటి, మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ మా నాన్న బజారుకి వెళ్ళారన్నమాట. అంటే ఎవరో ఒకరు ఆ గంటలకి ఇప్పుడైతే కూరగాయలు మన బండ్ల మీద చక్కగా ఇంటికి వచ్చేస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా బజార్కి వెళ్ళాల్సినటువంటి మార్కెట్కి వెళ్ళాల్సినటువంటి పని లేదు. చాలా తక్కువగా అరుదుగా బజార్కి వస్తూ వెళ్ళి తీసుకొస్తున్నారు. అయితే మరి మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు అయితే మాత్రం చక్కగా బజార్కి వెళ్ళి మరి ఆ మార్కెట్కి వెళ్ళి ఆ కూరగాయలు కానివ్వండి కావలసినవన్నీ కూడా తీసుకొచ్చేవారు. వెళ్ళినప్పుడు ఒక నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాళ్ళు తినడానికి ఏమైనా తీసుకొస్తారని చాలా ఎదురు చూస్తూ ఉండేవారు మా అమ్మ. ఏమైనా తెస్తారు మా అమ్మ కానీ నాన్న కానీ ఏదైనా వాళ్ళు తీసుకొస్తారు, ఇంకా వస్తారు ఇంకా వస్తారని ఎదురు చూస్తూ ఉండేవారు. దాని నేను నిరీక్షణ అంటారు. కాబట్టి అలాగనే ఒక నిరీక్షణ చూడండి, వస్తారు ఎదురు చూస్తున్నాయి కానీ రారనుకుంటాం ఎప్పుడైనా. వారు వెళ్ళిన వారు తిరిగి రారని మాత్రం ఎప్పుడు కూడా మనము అనుకోం కదా. అదేవిధంగానే దేవుడు మన జీవితాల్లో ఎన్ని కష్టాలైనా బాధలైనా శ్రమలైనా సరే దేవుని విశ్వాసం నుంచి దేవుడు తప్పకుండా నా శ్రమను తీర్చగలడు, నా కష్టాన్ని తీర్చగలడు, తీసివేయగలడు బాధను చింతను సమస్యను కూడా తీసివేసి ఆయన నాకు మరి చక్కని సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేస్తాడు, నా జీవితంలో నెమ్మదిని కలుగు చేస్తాడు, బాధను తీసివేస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ అనేటువంటిది మనకి ఉండాలి. అది నిరీక్షణ మనం ఎంత మాత్రం కూడా సిగ్గుపరచుకొని లేఖనము చెప్పిస్తాం. దేవుని నమ్మిన వాళ్ళు ఎంత మాత్రం కూడా సిగ్గుపడకూడదు. ఎప్పుడు కూడా ఆయన మరి చూడండి, మనము మనుషులను నమ్మే ఒకవేళ మోసపోవచ్చు. చాలా మంది ఎవరో ముగ్గు మగ్గు నిండిన వారికి దొబ్బులిస్తారు, వాయించి ఎవరో మాకు అన్ని దొబ్బులిస్తారంట, ఇది దొబ్బులిస్తారంట అని చెప్పి 10,000 రూపాయలు ఇస్తారంట అని ఎవరెవరో తెలియని వాళ్ళు ఇస్తే అలాంటి వాళ్ళు దొబ్బులు చేసి మోసపడిన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో మనల్ని ఎవరైనా మరి మనుషులు మోసం చేసేమో కానీ దేవుడు మాత్రము మోసం చేసేవారు మాత్రం కాదు. కాబట్టి ఆయన నుంచి నమ్మకించిన వాళ్ళు ఎంత మాత్రం కూడా సిద్ధపరుచున్నట్టే అక్కడ సరిస్తాం. కాబట్టి ఆ విధంగా దేవుని ఎంత నిరీక్షణ మనం ఉంచినట్లయితే ఆయన తప్పకుండా మన జీవితాల్లో గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని మన జీవితాలకు కలిగజేస్తారు. కాబట్టి ఆ విధంగా మరి ఎల్లప్పుడూ కూడా దేవుని విశ్వాసం ఉంచుతాము, ఆయన నిరీక్షణ కలిగించుతాం. ఎలాంటి కష్టమైనా బాధైనా చింతైనా దుఃఖమైనా దేవుడే ఈ లోకంలో మనకు తప్ప మరొక దిక్కు మనకి లేదు. కాబట్టి ఎల్లప్పుడు కూడా మనం ప్రార్థించాలి, ప్రభా నీవే నాకు దిక్కు అయినావు, సమస్తము నీవే అయినావు, నా భారమంతా నేనేదే మోపిస్తున్నాను ప్రభా అని చెప్పి ఎవరైతే దేవుని పైన ఆనుకుంటారో వాళ్ళకి పూర్ణశాంతి కలవాలి అన్న శాంతి అంటున్నాడు. కాబట్టి అతి కృ
కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లుగా ఆమేన్.